అందుకే మిత్రులారా ఇయాల మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ ఏం చేసిందని బిల్లా రంగాలు రాష్ట్రం నలుమూలలా పిచ్చి వేసిన చిత్తకార్తి కుక్కలాగా తిరుగుతున్నారు ఈ బిల్లా రంగాలు. బిల్లా రంగాలంటే ఎవడో కాదు, హరీష్ రావు, కేటీఆర్, బిల్లా రంగాలంటే. ఇవాళ వాళ్ళిద్దరు అంటున్నారు కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఎందుకు ఓటేయాలని. నేను ఆ సన్నాసులకు సోయలేని వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా, 2004లో ఈ పేదలకు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా రైతులకు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పేదల పిల్లలకు ఉచిత విద్యను అందించి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా. జలయజ్ఞం పేరు మీద సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ కాదా. ఈరోజు ఆరోగ్య భద్రతనే కాదు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు ఉపాసం పండకుండా పని కల్పించి వాళ్లకు ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా. నేను అడుగుతున్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంట్ ఇచ్చింది, రైతు రుణమాఫీ చేసింది, ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది, సాగునీటి ప్రాజెక్టులను కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసింది, పేద పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చింది, ఈ హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించింది, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది, ఐటీ కంపెనీలను తెచ్చింది, ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న మెట్రో రైళ్లు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, హైదరాబాద్లో శాంతి భద్రతలు తీసుకొచ్చింది, మత సామరస్యాన్ని కాపాడింది. ఇన్ని పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటావా? కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల కలను శ్రీమతి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇదే కాదు, ఎక్కడో దుబాయ్ పాస్పోర్టు బ్రోకర్గా ఉన్న చంద్రశేఖర్ రావును యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చేసింది కాంగ్రెస్ పార్టీ. రబ్బర్ చెప్పులేసుకొని వీధుల్లో తిరుగుతున్న హరీష్ రావును ఎమ్మెల్యేని కాకముందే మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. నీ ఇంటికి పోయి గుండె మీద చేసుకొని నువ్వు ఆలోచన చేసి మళ్ళీ రా కేటీఆర్. నీ అయ్య మంత్రి అయినా నీ అయ్య ముఖ్యమంత్రి అయినా అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష, సోనియా గాంధీ గారి దయ. ఎక్కడో అమెరికాలో బాత్రూంలు కడుగుకొని బతికే నువ్వు ఇవాళ ఇక్కడ మంత్రి అయ్యి వయ్యారాలు వాడుతున్నావంటే ఇవాళ నీ వయ్యారాలకు కూడా కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. రబ్బర్ చెప్పుల హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే సంగతి మర్చిపోవద్దని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, మొన్న కలిస్తే పెద్దలు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ గారికి చెప్పిన నీ జిల్లాలో 5 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న బాధ్యత నీదే, ఎందుకంటే ఆయన జిల్లా నాయకుడు. తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, పరిగి కావచ్చు, అది కొడంగల్ కూడా కావచ్చు, ప్రసాద్ గారే మన మిత్రుడు, ప్రసాద్ కుమార్ గారే ఈ 5 ఎమ్మెల్యేలను గెలిపించాలి. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి. మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రోజుకి 24 గంటలు పనిచేస్తుండు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు. సభ్యత్వాలు కావచ్చు, బూత్ లెవెల్ ఏజెంట్ల ట్రైనింగ్ కావచ్చు, అన్ని రకాలుగా పేదలకు అండగా నిలబడి ఇంత మంచి అధ్యక్షుడు, 24 గంటలు కష్టపడే అధ్యక్షుడు ఏ జిల్లాకు లేడు. నేను కితాబిస్తున్నా నా పీసీసీలో అత్యధికంగా కష్టపడే రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీకు అధ్యక్షుడిగా ఉన్నాడు.